Hi friends, welcome to my channel Suji Kitchen and Vlogs. ఈ వీడియోలో హోమ్ మేడ్ జిలేబీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చక్కెర జిలేబీల కోసం ముందుగా పిండి కలుపుకుందాం. నేను ఒక కప్పు మైదా తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ పౌడర్, ఒక స్పూను బియ్యం పిండి వేసుకుంటున్నాను. జిలేబీలు కొంచెం కరకరలాడుతూ ఉండడం కోసం ఇప్పుడు ఇది ఇలా కలుపుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుంటున్నాను. నేను కొంచెం నిమ్మరసం తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న పెరుగు పుల్లగా లేదు, దాని కోసమనే నేను కొంచెం నిమ్మరసం తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా కలుపుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే నిమ్మకాయ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. పిండిని ఇలా కలుపుకోవాలండి. పిండి మరీ పల్చగా కాకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని పాకానికి రెడీ చేసుకుందామండి. ఒక కప్పు మైదా పిండికి కప్పున్నర షుగర్ తీసుకోవాలండి. హాఫ్ కప్ తీసుకుంటున్నాను. ఇందులోకి 1/4 కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఈ షుగర్ మొత్తం కరిగే వరకు ఉంచుకుందామండి. చక్కెర కరిగిపోయిందండి. ఈ చక్కెర పాకమేమీ రానవసరం లేదండి. కొంచెం ఇలా అంటే ఏళ్ల మధ్యలో జిగటగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇలాచి, ఒక 4-5 ఇలాచి దంచి వేసుకుంటున్నాను. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఇంట్లో కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఈ ఫుడ్ కలర్ స్కిప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒక స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇది పాకం చిక్కబడకోకుండా ఉండడం కోసం అండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడయ్యేలోపు మనం జిలేబీ చేసుకోవడం కోసం నేను ఒక పాల కవర్ ని తీసుకున్నాను. దీన్ని ఇలా కట్ చేసుకొని దీంట్లోకి పిండి వేసుకుంటున్నాను. పిండి వేసుకున్నాక దీనికి కొంచెం టైట్ గా రబ్బర్ వేసుకున్నామండి. జిలేబీ వేసుకోవడానికి ఇక్కడ చిన్న హోల్ పెట్టుకుందామండి.
ఆయిల్ వేడయ్యాక ఇలా జిలేబీలు వేసుకోవాలి ఈ జిలేబీలు మనం ఆయిల్ లో వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి వేసుకున్నాక స్టవ్ స్లిమ్ లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ జిలేబీలు పాకంలో వేసుకుందాం ఈ జిలేబీలు వేసుకునేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి ఇందులో వేసుకొని ఈ పాకం జిలేబీలకు పట్టుకునే వరకు కొద్దిసేపు ఉంచుకుందాం హోమ్ మేడ్ జిలేబీలు రెడీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।